రైతన్నలకు పొలం పనులు చేసుడు ఒక ఎత్తు అయితే కోతులను ధర్ముడు ఇంకొక ఎత్త ఎత్తున్నది అమ్మలెక్కలు ఇంట్లో పనులు చేసుకున్న ఒక ఎత్తు అయితే డాబాల మీద పప్పులు పల్లీలు ఎండబెట్టుడు ఇంకొక ఎత్త ఎత్తున్నది అటు అడవిలనైనా ఇటు ఇంటి దగ్గరైనా మాదే పెత్తనమని కోతులు సుక్కలు చూపెడుతున్నాయి పంటలను పారి చేస్తున్నాయి కదా అందుకే రైతన్న టెక్నిక్ చేసిండు ఇటు పత్తి చేను అటు వారి పొలం చుట్టూ వలతోని కంచే అక్కడక్కడ బెదురు పెట్టినట్టు చీరలు నడుమిట్ల మంచే మంచ మీద రైతన్న మంచకు చుట్టూ కూడా తాళ్ళు గుంజి కట్టిండు ఏడు తాళ్లకు ఏడు దిక్కుల సప్పులు వచ్చేటట్టు డబ్బాలు పొలం పొడుగుతో ఇట్లనే కవర్ చేసిండు మొత్తం ఈడ మాత్రం బింద కట్టిండు పొద్దునక మా పనకి ఇట్లా గుంజుతీ ఉన్నాడు ఈ ప్రయోగాన్ని అంటారట చెప్పే కాక ఎందుకు ఇట్లా కట్టిండ్రో మరి రక్షణ కోసమే పొద్దున లోటారాలు రాత్రి కూడా పందుల కోసం ఊపుతాం సార్ అది ఇట్లా వాయించుకుంటా ఉంటేనే మరి కొంచెం రావు ఇంకా లైట్లు ఇట్లా బ్యాటరీ కొడతాం ఇక బ్యాటరీ కొడితే కొంచెం దూరం పోవచ్చు ఆ కొట్టకుంటే నిద్ర పోతే ఒక్కొక్క నాడు అంత దినేస్తాయి కూడా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయుపేట ఊరు అన్నది పేరు రాతోడ్ బీము కోతులు పిట్టలు అడుగు పందులతో ఏగలేక ఎల్లగొట్టి ఎల్లగొట్టి తలపానం తోకకొచ్చి గొయ్యి ఇచ్చంత్రం చేసిండట గమ్మతు ముచ్చట ఏంటంటే రాత్రి లీలకు బాగా నిద్ర వస్తే కాళ్లకు తాడు కట్టుకొని అనుకుంటున్నాడట అంటే అటు ఇటు మెసిలినప్పుడు మళ్ళా డబ్బాల సప్పుడై జంగ బిల్లల కాంచి అటే వీక్ ట ఇంకో మనిషిని జీతం పెట్టుకొని పంటను రక్షిస్తున్నాడట కానీ ఐడియా మాత్రం అదిరిపోయిందిలే మరి కాదా అడిగి అట్టుకోలేక కరెంటు తీగలు పెడితే పాడై రాత్రి పూట రైతన్నలకి ప్రమాదం జరగబట్టే ఆడాడ అందుకే ఇట్లా చేసినామని అంటున్నాడు మరి రైతన్నలు మీరు కూడా ఇటువంటి ఉపాయం ఏమన్నా ఏ కోతులు అడిగి పందుల తిప్పలకి ఇట్లేమన్నా ఉంటే పోలాల పొంట